वेलकम टू एएनआर अकाडमी। ई वीडियो मन ग्रूप 4 को संबंधी निर्मल डिस्ट्रिक्ट की कटाफ एंत उंटुंदो मन वीडियो चूद्दाम। अयिते निर्मल डिस्ट्रिक्ट संबंधी कटाफ चूसे मुंदु आदिलाबाद डिस्ट्रिक्ट 2018 एन्नी वेकेंसीस उन्नायि, 2018 कटाफ एंत उंदि आदिलाबाद कूडा मनं चूडालि। एंदुकंटे निर्मल डिस्ट्रिक्ट अनेदि आदिलाबाद डिस्ट्रिक्ट नुंचि सेपरेट अयिंदि काबट्टि ఫస్ట్ మనం ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో 2018 వ్యాకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, కట్ ఆఫ్ ఎంత ఉందో మనం చూద్దాం. అయితే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో 2018 మనకి వ్యాకెన్సీస్ ఏంటంటే 84 వ్యాకెన్సీస్ ఉన్నాయి. అంటే 84 వ్యాకెన్సీస్కే మనకు అందులో 4 డిస్ట్రిక్ట్లు వస్తాయి, ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న 4 డిస్ట్రిక్ట్లు వస్తాయి. అప్పుడు టోటల్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్కి 84 వ్యాకెన్సీస్ ఉన్నాయి. అలాగే 2018 కట్ ఆఫ్ ఎట్లా ఉందంటే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్కి ఓసీ జనరల్ 192 ఉంది, ఓసీ ఉమెన్ ఏమో 175 ఉంది కటాఫ్ అని. అయితే అలాగే మనము ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ కటాఫ్, అంటే కటాఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ముఖ్యంగా ఈసారి కటాఫ్ తగ్గడానికి ఏమేం పాయింట్స్ మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి, కటాఫ్ ఎందుకు తగ్గుతుంది అంటే, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను, ఒక డిస్ట్రిక్ట్ డివైడ్ అయింది, పేపర్ అనేది టఫ్ ఉంది, అలాగే మోర్ నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ ఉన్నాయి, స్టేట్ క్యాడర్ పోస్టులు ఉన్నాయి. పోయినసారి తోటి కంపేర్ చేసుకుంటే పేపర్ అనేది టఫ్ ఉంది 2018 కంపేర్ చేస్తే. అలాగే హారిజంటల్ రిజర్వేషన్ ఉంది, టీఎస్పీఎస్సీ వాళ్ళు కూడా వెబ్ నోట్ రిలీజ్ చేశారు హారిజంటల్ రిజర్వేషన్ అప్లై చేస్తామని చెప్పి. కాబట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల కట్ ఆఫ్ అనేది కంపల్సరీ మనకు డిక్రీజ్ అవుతుంది. అయితే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది చూసే ముందు ఫస్ట్ నిర్మల్ డిస్ట్రిక్ట్లో వ్యాకెన్సీస్ ఎన్ని ఉన్నాయి. ప్రజెంట్ 2023 గ్రూప్ 4 నిర్మల్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వ్యాకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 170 వ్యాకెన్సీస్ ఉన్నాయి మనకు టోటల్గా నిర్మల్ డిస్ట్రిక్ట్లో. అయితే ఈ 170 వ్యాకెన్సీస్ కాను మనకు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు నిర్మల్ డిస్ట్రిక్ట్ని అని మనం చూస్తే, ఇక్కడ ఓపెన్ జనరల్ మనకు 173 నుంచి 177 వరకు కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. అంటే 173 నుంచి 177 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సేఫ్ స్కోర్, అంతకన్నా ఇంకా తగ్గుతుంది కానీ అలాగే 190-200 కట్ ఆఫ్ మాత్రం పోదు. కంపల్సరీ నేను చెప్పిన కట్ ఆఫ్ ఏదైతే ఉందో దానికన్నా ఒక 3-4 మార్క్స్ తక్కువనే ఉంటుంది. కాబట్టి ఓపెన్ జనరల్ కట్ ఆఫ్ అనేది 173 నుంచి 177 వరకు ఉంటుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ అనేది 170 నుంచి 173 వరకు ఉంటుంది. బీసీఏ బీసీడి ఇవన్నీ కేటగిరీస్కి సంబంధించి నేను కట్ ఆఫ్ చెప్తున్నాను. 166 నుంచి 177 దగ్గరలోనే ఉంటుంది కట్ ఆఫ్స్ అన్ని ఏబిసిడి. అలాగే మనకి ఎస్సీ కట్ ఆఫ్ అనేది 162 నుంచి 165 వరకు ఉంటుంది కట్ ఆఫ్. ఎస్టీ అనేది 159 నుంచి 163 వరకు ఉంటుంది. ఓకే, ఇది మనకు కట్ ఆఫ్. నేను చెప్పినంతా కూడా జనరల్ కట్ ఆఫ్ చెప్తాను మీకు. ఇక్కడ మనం ఓన్లీ జనరల్ కట్ ఆఫే డిస్కస్ చేస్తున్నాం. ఉమెన్కి సంబంధించి అయితే ఉమెన్ వాళ్ళు ఏం చేయాలంటే ఒక టెన్ మార్క్స్ అనేది తగ్గించుకోండి. ఇప్పుడు నేను చెప్పిన కట్ ఆఫ్కి ఒక 10 మార్క్స్ తగ్గించుకొని మీరు గుర్తించుకోండి కట్ ఆఫ్ అనేది. ఇక్కడ మనకు ఇప్పుడు సపోజ్ ఓపెన్ జనరల్ 173 అన్నాము జనరల్, అంటే ఉమెన్ వాళ్ళు ఇంకొక 10 మార్క్స్ తగ్గించుకోండి 163, అట్లా 163కి జాబ్ వచ్చే అవకాశం ఉంది ఉమెన్స్కి. కాబట్టి మీకు ఇది మనం ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్కి సంబంధించి. నేను మిగతా ఇంతకుముందు ఆల్రెడీ నేను మంచిర్యాల కానీ ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ కానీ నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను, ఆ వీడియోస్ కావాలంటే మీరు చూసుకోవచ్చు. అయితే నెక్స్ట్ వచ్చే ఇంకా నెక్స్ట్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.